జగన్ ప్రభుత్వం అడ్వర్టైజ్మెంట్లు విడుదల చేసేటప్పుడు ముఖ్యమంత్రి కుటుంబానికి సంబంధించిన సాక్షి పత్రికే ఎక్కువ భాగం ఇస్తుందని మొదటి స్థానంలో ఉన్న ఈనాడు కంటే కూడా సాక్షికి ఎక్కువగా వచ్చి మూడో స్థానంలో ఉన్న ఆంధ్రజ్యోతికి దాదాపుగా రావడం లేదని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దాఖలు చేసింది నాగశ్రావణ్ అనే వ్యక్తి. వాదించింది గత ప్రభుత్వంలో అడ్వకేట్ జనరల్గా ఉన్న దమ్మాలపాటి శ్రీనివాస్. ఈ కేసు వచ్చినప్పుడు వివరాలు అడిగితే గత మేలో కొత్త ప్రభుత్వం నుంచి ఈ మే వరకు ఉన్న అడ్వర్టైజ్మెంట్ల వివరాలు తీసుకొని 17 కోట్ల విలువైన అడ్వర్టైజ్మెంట్లు తీస్తే అందులో 6 కోట్లు సాక్షికి వెళ్ళాయి అని చెప్పారు. ఈనాడుకు ఇచ్చారు, దానికంటే దీనికి ఎక్కువ ఇచ్చారంటూనే సర్క్యులేషన్ లేని ప్రజాశక్తి, ఆంధ్రప్రభ లాంటి పత్రికలకు ఇచ్చారని వాటి పేర్లు కూడా కలిపారు. ఇక్కడ 2 విషయాలు చెప్పాలి. మొదటిది, తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఆంధ్రజ్యోతికి, ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి టీవీ టీవీకి సంబంధించిన యంత్రాంగానికి ఎంత అడ్వర్టైజ్మెంట్లు, ఎన్ని కార్యక్రమాలు, ఎన్ని కాంట్రాక్టులు ఇచ్చారన్నది మీడియాకు, రాజకీయ వర్గాలకు, అందరికీ కూడా తెలుసు. అంత మాత్రాన ఈ ప్రభుత్వం వస్తే ఇవ్వకుండా ఆపేయాలి అని చెప్పడం కుదిరే పని కాదు. కానీ వాళ్లకు వీళ్లకు ఒక విధంగా ఉండొచ్చు, కానీ ఈ పోటీలో ఎంత మాత్రం లేని ప్రజాశక్తి లాంటి వాటిని ఇందులోకి ఎందుకు తీసుకొస్తున్నారో అర్థం కాదు. ఇంకా 2వ విషయం, ఈ రూల్స్ ఎలా ఉంటాయి. ఈ రూల్స్లో ఫస్ట్ లార్జెస్ట్ సర్క్యులేటెడ్ దానికి తప్పకుండా ఇవ్వాలి అని ఉంటుంది, అది మస్ట్, దానికి ఇవ్వకుండా. ఆ తర్వాతకు వచ్చేసరికి విచక్షణ అన్నది ప్రధానంగా చూపిస్తుంటారు, విచక్షణ వివక్షకు దారితీస్తూ ఉంటుంది. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడు సాక్షికి ఇవ్వకపోవడం కూడా అందరికీ తెలుసు, దాన్ని కూడా సమర్థించడానికి లేదు. అప్పుడు కూడా ఇలాంటి వివాదాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వ న్యాయవాది శ్రీరామ్, ఆయన ఏమంటారు, ప్రభుత్వ న్యాయవాది కాదు నిజానికైనా, అడ్వకేట్ జనరల్. ఆయన ఏమంటారంటే, తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలా అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చారో, ఆంధ్రజ్యోతికి ఎంత వచ్చాయి, ఆ వివరాలు కూడా చెప్పాలి, ఆ వివరాలు దాస్తున్నారు అని ఆయన వాదించారు. 2వది, ఈ పిటిషన్ వేసిన శ్రావణ్ తెలుగుదేశం మహానాడు యొక్క డిజిటల్ మహానాడు జరిపారు కాబట్టి ఈయన వాళ్ళకు సంబంధించిన ఆయన, ఇలా తెలుగుదేశం వాళ్ళందరూ వచ్చి ప్రతిదానికి పిటిషన్ వేస్తున్నారు, వీటిని మీరు ఎక్కువగా ఎంటర్టైన్ చేయకూడదు అన్నట్టుగా ఆయన మాట్లాడారు. తెలుగుదేశం ఆత్మలు, బినామీలు ఎక్కువగా పిటిషన్ వేస్తున్నాయి అని ఇలా చెప్పడం రాజకీయంగా ఉన్న వ్యతిరేకతను, లేకపోతే ఒక విధమైన విముఖతను, ఆక్రోశాన్ని చూపించడానికి పనికొస్తుంది, కానీ చట్టం ముందే నిలబడుతుంది అడ్వకేట్ జనరల్కు తెలుసు. గత ప్రభుత్వము ఒక పత్రికకు, ఆ పత్రిక ఎక్కువ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చింది కాబట్టి ఇప్పుడు ఇవ్వడం లేదు అని చెప్పడం సాధ్యమా. 2వది, వాళ్ళు ఇవ్వకపోతే వివరాలు మీరు ఇవ్వచ్చు కదా, మీరెందుకు ఇవ్వలేదు, మీరు ఆ వివరాలతో ఎందుకు వెళ్ళలేదు, అంటే ఇంకొక వాయిదా కావాలన్నా కానీ ఇప్పుడే చెప్పుండొచ్చు కదా, ఈ ప్రశ్నకు కూడా జవాబు లేదు. 3వది, ఎవరు పిటిషన్ వేస్తే ఏముంది, ఆంధ్రజ్యోతి యాజమాన్యమే స్వయంగా పిటిషన్ వేయచ్చు కాబట్టి తెలుగుదేశం బినామీలు కాబట్టి వీటిని తీసుకోవద్దు అని చెప్పడం అనేది ఎలా సాధ్యం. ఇప్పుడు ఇదంతా అయిన తర్వాత న్యాయస్థానం కాబట్టి ఆయన అనేది ఏంటంటే, ఈ పిటిషన్లు అసలు తీసుకోవద్దు, వీటిని అసలు డిస్మిస్ చేయండి అని. సరే, అయితే మీ వాదన చెప్పండి అని కోర్టు మళ్ళీ వాయిదా వేసింది. ఆయన ఏం చెప్తారో మనకు తెలియదు, కానీ ఒకటైతే నిజం, మీడియాకు సంబంధించినంతవరకు ఎంతో కొంత పక్షపాతాలు, వివక్షతలు ఎప్పుడు ఉంటాయి రాజకీయాల్లో. అందులో నిర్దిష్టంగా ఇది 1 పేపర్కే ఇవ్వాలని ఉంటుంది కాబట్టి అది ఇచ్చి టెక్నికల్గా బయటపడుతూ ఉంటారు, లేదా రకరకాల కారణాలు చూపిస్తూ ఉంటారు.
మూడవది పథకాలకు ఇచ్చే ప్రోత్సాహం, మాకు ఇచ్చే స్పేస్ అని ఇలా కూడా చెప్తూ ఉండొచ్చు. విచక్షణకు సంబంధించినవి కదా ఇవన్నీ. ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళవు, సమాచార కమిషనరే చూసుకుంటాడని చెప్పారు. ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళటం వెళ్ళకపోవటం కాదు కదా, సమాచార కమిషనరే ప్రభుత్వం అంటే. కాబట్టి అడ్వకేట్ జనరల్ చేసిన వాదనలు ఈ మొదటి దశలో అవంత సంతృప్తిగాను లేకపోతే తిరుగులేనివిగా లేవు. మరి భవిష్యత్తులో వాళ్ళు ఏం వివరాలు ఇస్తారు, కోర్టు ఎలా తీసుకుంటుంది? ఇప్పటివరకు ఉన్న ధోరణిని పరిశీలిస్తే, దేశంలో గతంలో వచ్చిన తీర్పులు కూడా చూస్తే, పక్షపాతం లేకుండా ఇవ్వాలి, అందరికీ ఇవ్వాలని మళ్ళీ కోర్టులు ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాయి. వాడుకలో జరిగేవి ఎవరెవరి అస్మదేయులు తస్మదేయులు, లేకపోతే ఉన్నంతలో కాస్త ప్రజల పక్షాన ఉంటారని చెప్పేటటువంటి పత్రికలు కొంత వాటిని బతికించడానికి కావాల్సినవి జరుగుతుంటాయి. కానీ ఇక్కడ ఈ అడ్వకేటు, ఈ పిటిషనరు వాటి మీద కూడా దాడి చేయడం చాలా ఆశ్చర్యం కలుగుతుంది. తమలో తాము బాగానే పంచుకున్నారు, కానీ అప్పుడు ఇప్పుడు కూడా ప్రజల తరఫున మాట్లాడే వాటికి ఏదో కొంత నామకార్థంగా కొంత వస్తే దాన్ని కూడా సహించలేని పరిస్థితి, దాన్ని కూడా దెబ్బతీయాలనుకోవటం ఏం న్యాయం? ఇంకొకటి ఏమో, అప్పుడు వచ్చింది కూడా శృతి మించి వచ్చిన దాన్ని కూడా భవిష్యత్తులో కోర్టు తప్పకుండా పరిశీలించడం అనేది జరగవచ్చు. తెలంగాణలో కూడా ఇలాంటి సమస్యలు ఉన్నాయి. అసలు ఇక్కడ అడ్వర్టైజ్మెంట్లకు కేటాయించేది తక్కువైతే అవి ఎవరికి ఏ మేరకు ఇస్తున్నారన్న ప్రశ్న కూడా గతంలో కోర్టులకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఏదైనా ప్రభుత్వాలు, మీడియా, పత్రికలు నాలుగు కాలాలు నిలబడడానికి కావాల్సిన పద్ధతిలో వ్యవహరించాల్సి ఉంటుంది. ఓ పదేళ్ల పాటు సాక్షి ప్రతిపక్ష పత్రికగానే ఉంది కదా, కాబట్టి వాళ్ళకి సమస్యలు బాగా తెలియాలి. అలాంటి పత్రిక నడిపిన జగన్ కుటుంబానికి. రెండవది, మరీ రాజకీయంగానో లేకపోతే ఒక అయిష్టత వల్లనో, కాకపోతే వాళ్ళు నిర్వహించిన పాత్ర లాంటిదని కోపం వల్లనో, మరీ శృతి మించినటువంటి తేడా చూపించడం కూడా కోర్టుల్లో నిలబడదు.